నిర్మాత ఫౌండేషన్ ఫౌండరు అయిన కామ్రేడ్ పర్య సత్యనారాయణ శత జయంతి సందర్భంగా ఈ రక్తదానం ఏర్పాటు చేశారు. ఇది ఎంతో అభినందనీయం. అన్ని దానాల్లో కంటే కూడా రక్తదానం చాలా గొప్పది. ఇది అందరూ కూడా మనకి ఒక్కసారి 18 ఇయర్స్ దాటిన వాళ్ళు అందరూ కూడా ఇవ్వచ్చు. దీని మీద ఎన్నో మిస్బిలీఫ్స్ ఉన్నాయి. అది ఇచ్చిన తర్వాత వీక్ అయిపోవడము, ఏమన్నా ఇబ్బంది ఉండడం అనేది ప్రజల్లో చాలా అవగాహన లోపం ఉంది. అలా అయితే ఏం జరగదు. ఇంకా కూడా మనం ప్రతి వ్యక్తి కూడా 18 ఇయర్స్ దాటి రక్తహీనత లేకుండా మంచి ఆరోగ్య కండిషన్లో ఉన్నప్పుడు ప్రతి 3 మంత్స్కి కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే అది ఇచ్చిన దానివల్ల కూడా కొన్ని లాభాలు అయితే ఉన్నాయి. అది ఇచ్చిన దానివల్ల బ్లడ్ ప్రతి బ్లడ్లో ప్రతి 3 మంత్స్కి ఒకసారి కొత్త సెల్స్ వస్తాయి, పాతవి వెళ్ళిపోతూ ఉంటాయి, డెత్ అయిపోయేసి మళ్ళీ కొత్త బ్లడ్ సెల్స్ వస్తుంటాయి. ఇవన్నీ వేస్ట్ అయిపోతుంటుంది మనకి. ఇలా వాడిన దానివల్ల మనం వేరే వాళ్ళకి దానం చేసిన దానివల్ల కొత్త బ్లడ్ సెల్స్ రావడంతో పాటు వాళ్ళలో కూడా ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా పెరుగుతుంది. ఇదే కాకుండా మీ ఇలా ఇచ్చిన దానివల్ల బ్లడ్ కొంచెం ఓల్డ్ బ్లడ్ అయ్యి క్లాట్ అయ్యి అట్లా కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ అయింది, బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యి బ్రెయిన్ అటాక్స్ రావడం ఏంది, క్యాన్సర్స్ అయితే ఇట్లాంటివన్నిటిలో నుంచి కూడా వాళ్ళకి రక్షణ ఉంటుంది ఇచ్చిన దానివల్ల. ఇలా ఇస్తే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరికి కూడా మనము ఒక ఇయర్లీ ఒకటి రక్తదానం డేగా చేస్తున్నాము ప్రభుత్వం తరఫున. మొన్న కూడా చేస్తున్నాము. అందులో కూడా అందరు స్వచ్ఛందంగా పాల్గొని ఈ రక్తదానం కింద 21 మంది దాకా ఇక్కడ ఇచ్చున్నారు. అలాగే మరీ అందరూ కూడా అవసరమైనప్పుడల్లా ఇస్తే బాగుంటుంది. ఇది స్టోర్ చేసి ఈ అవసరమైనప్పుడు ఇస్తుంటారు. మెయిన్గా ఎవరెవరికి అవసరం అవుతుందంటే మనకి యాక్సిడెంట్ అయినప్పుడు యూజువల్గా ఫస్ట్ 1 అవర్ 2 అవర్స్ గోల్డెన్ అవర్స్. ఈ అవర్లో మనం ఇచ్చేసామంటే ఆల్రెడీ స్టోర్డ్ బ్లడ్ ఇచ్చేసినామంటే వాళ్ళు చాలా వరకు వాళ్ళకు లైఫ్ సేవింగ్ అవుతుంది. అలాగే ఎమర్జెన్సీస్ చాలా ఉంటాయి. వాటిల్లో ముఖ్యమైనది కాన్పు అయ్యేటప్పుడు ఒక్కోసారి సివియర్ బ్లీడింగ్ అవ్వడము, రక్తస్రావం ఎక్కువ అవడంతో మదర్ చనిపోయే అవకాశం ఉంటుంది. ఆ టైంలో కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. అట్లాగే కొన్ని సర్జరీస్లో కూడా మనకి బ్లడ్ అవసరం ఉంటుంది. ఇలా వీటన్నిటిలో కూడా ఇది అవసరం ఉంటుంది కాబట్టి దీన్ని రక్తదానం వచ్చేసి లైఫ్ సేవింగ్ కాబట్టి ఇది ఈ సందర్భంగా మీరు ఇనిషియేట్ తీసుకొని మీ సిఐటియు వాళ్ళు ఇది ప్రోగ్రామ్స్ ఇవ్వడము చాలా ఆనందంగా ఉంది. ఇది అభినందనీయం. ఈ వీళ్ళు మళ్ళీ ఇట్లాంటి ప్రోగ్రామ్ చేయాలని అందరికీ ఒక సపోర్ట్గా ఉండాలని కోరుకుంటున్నాను.